ఏమేమి పదార్థాలు కావాలో చెప్పేసాయండి మరి. నాకు ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా, ఆలివ్ స్మాచ్, రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లోరు, మైదా, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీసు, ఆనియన్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్. సో ఇంగ్రీడియంట్స్ చూస్తామండి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మనం? చేసేద్దాం. సో చెప్పండి ఎలా చేయాలి పుదీనా స్టిక్స్. మెయిన్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆలివ్ స్మాచ్ వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా. నెక్స్ట్ చిల్లీస్, ఆనియన్, ఇది బ్రెడ్ పౌడర్ అండి. ఓకే. సో మీరు ఇవన్నీ కలిపేలోపు నేను జస్ట్ అలా స్టవ్ వెలిగించి పెడుతున్నాను సిమ్ లో. పెట్టి యాడ్ చేస్తున్నారు చెప్పండి. ఇది మైదా అండి. ఓకే. మైదా ఒక 2 స్పూన్స్, కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్. సో మెయిన్ ఇది కలుపుకోవడం అని నాకు అర్థమవుతుంది కదా, అంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మెయిన్ గా ఫస్ట్ మనం మిక్స్చర్ ప్రాపర్ గా తయారు చేసుకోవాలి. ప్రాపర్ గా తయారు చేసుకోవాలి. ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే. పెప్పర్ అండి. కొత్తిమీర. ఓకే. కొంచెం ధనియా పౌడర్. ఇది ఉప్పు అండి సరిపడంతా. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. ఓకే. ఇంకొంచెం బ్రెడ్ క్రంబ్స్ వేస్తున్నాను. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. సో మీరు రెసిపీ ఎక్కడ నుంచి నేర్చుకున్నారు మేడం? ఇది నా ఓన్ రెసిపీ అండి. నేను చాలా చేస్తుంటాను. కుకింగ్ అంటే నా హ్యాబీ అండి. కుకింగ్ బాగా ఇష్టమా? బాగా ఇష్టం. నాకు కుకింగ్ లవర్స్ చాలా ఉన్నారు మా ఫ్యామిలీలో. అందరూ నా కుక్ కోసం నా ఇంటికి వస్తారు మీ చేతి వంట తినడానికి. తినడానికి. సో మరి ఇన్ని రకరకాల వంటలు చేస్తున్నారు, ఇంతమందికి మంచిగా అంటే మీ వంటలు తినడానికి మీ ఇంటికి వస్తారు. మీ సిగ్నేచర్ రెసిపీ ఇది, అన్నిటికన్నా మీరు సూపర్బ్ గా చేసే రెసిపీ ఏంటి? నేను దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. దమ్ బిర్యానీ వెజ్? వెజ్ దమ్ బిర్యానీ. వెజిటేరియన్? ఓకే. వెజ్ తిన్నారనుకో మీరు, అసలు నాన్ వెజ్ తినరు నా బిర్యానీ తింటే. అంతే అంటారా? సో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇంటికి పిలిచిన బిర్యానీ పెట్టాలి. పెడతానండి, షూర్ గా పెడతాను. సో ఏంటి మీ వెజ్ బిర్యానీలో స్పెషల్ ఏంటి ఇంతకి? నేను అన్ని ఇంగ్రీడియంట్స్ డీప్ ఫ్రై చేసి వెజిటేబుల్స్ అన్ని చాలా బాగా చేస్తారు. ఒకసారి తిని చూడండి. తప్పకుండా. మీరు ఇప్పుడే నోరు ఇస్తున్నారు. చాలా బాగా చేస్తాను. పన్నీర్ బిర్యానీ, ఇంకా నెక్స్ట్ వెజ్ దమ్ బిర్యానీ. ఆయిల్ పోసుకుందామా? ఓకే. సో మనం ఆయిల్ పెట్టేసుకున్నాం డీప్ ఫ్రైకి. సో ఇప్పుడు ఓకే, స్టిక్స్ తెచ్చారు రెడీగా? తెచ్చాను, స్టిక్స్ పెట్టేసుకున్నాం. ఓకే. ఇదే ప్రాసెస్ లో మనం అంటే పుదీనా కాకుండా ఇంకేమైనా వేరే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మనం చీజ్ తో కూడా చేసుకోవచ్చు. చీజ్? ఓ నైస్. చీజ్ స్టిక్స్, పన్నీర్ స్టిక్స్. పన్నీర్ స్టిక్స్ నైస్ నైస్. పన్నీరు పండు మిర్చితో చాలా బాగుంటాయి. డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి. సో ఆయిల్ హీట్ అయిందా? హీట్ అయినట్టే ఉందండి. అయిపోయిందండి. సో ఇప్పుడు ఎలా ఏం చేయాలి? ఇలా డీప్ ఫ్రై స్టిక్స్ అన్ని ఇలా డీప్ ఫ్రై. సో మనం హై ఫ్లేమ్ లో పెట్టాలా సిమ్ లో పెట్టాలా? మీడియం. మీడియమా? ఇంకేంటండి మీ హాబీస్ ఏంటి? వంట చేయడం కాకుండా మీకు ఇంకా ఏమంటే ఇష్టం? నాకు షాపింగ్ అంటే ఇష్టం. భలే చెప్పారు, చాలా బాగా చెప్పారు. చాలా. వారంలో ఎన్ని రోజులు షాపింగ్ చేస్తూ ఉంటారు? 6 రోజులు నేను వెళ్తూనే ఉంటాను. 6 రోజులు అని కాదు, వెళ్తాను. ఎప్పుడు వెళ్తూనే ఉంటారు షాపింగ్ కి? వెళ్తూనే ఉంటాను. ఇట్లా ఫ్రెండ్స్ తో, కిట్టీస్. మీరు ఎక్కువగా ఏం కొంటారు? నాకు ఎక్కువ శారీస్, హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. మా పాప కూడా చాలా వేస్తుంది తీసుకెళ్ళి నా కోసము. చాలా ఇష్టం నాకు హ్యాండ్ బ్యాగ్స్. ఎక్కడ షాపింగ్ చేసినా అవి కొనాలనిపిస్తుంది. నాకు కూడా బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టము.
ఇంకా ఇయర్స్ కూడా నేను చాలా టైమ్స్ వెళ్ళాను. అవునా? 5 times వెళ్ళాను. అక్కడ కూడా బాగా షాపింగ్ చేస్తాను. ఎలా ఉంది యుఎస్? చాలా నచ్చింది. అవునా? ఇంకా ఇండియాకి రావాలనిపించలేదు? అలా ఏం లేదు. యుఎస్ యుఎస్ఏ యుఎస్ ఇండియా ఎక్కడ ఎంజాయ్మెంట్ అక్కడ అంతేనా? మనది ఇక్కడికి రాదు, అక్కడది ఇక్కడికి రాదు. సరే, ఇండియా ఉంది, యుఎస్ ఉంది. మీ అమ్మాయి ఇంకా ఇక్కడ ఉండిపోమ్మా అంటే ఉండిపోతారా యుఎస్ లో? లేకపోతే నెక్స్ట్ ప్లాన్ అదే. చిన్న పాప కూడా అక్కడ బీడీ, అది డెంటిస్ట్ కదా, అక్కడికి వెళ్ళాలని ప్లాన్ లోనే ఉంది. సెటిల్ బెస్ట్. కానీ నాకు ఇండియా అంటే కూడా ఇష్టము. అందరు ఉన్నారు ఇక్కడ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రదర్స్ అందరు చాలా క్లోజ్ గా ఉంటాము. మళ్ళీ వాళ్ళని మిస్ అవుతున్నాను కూడా అనిపిస్తుంది. అది నిజమే. సో అక్కడ మీకు బోర్ కొట్టలేదా యుఎస్ లో? నాకు అస్సలు బోర్ కొట్టలేదు. ఏం చేసే వాళ్ళు? ఏం లేదు, మామూలు టైంలో మా పాప ఆఫీస్ వర్క్ చేసుకున్నప్పుడు నేను కుకింగ్ అది చేశాను. ఈవినింగ్ కాగానే మా పాప నన్ను రోజు బయటికి అలా మంచిగా, మా అల్లుడు కూడా చాలా క్యాజువల్ గా ఉంటారు, ఫ్రెండ్లీ గా ఉంటారు. మంచిగా అందరం కలిసి షాపింగ్ చేస్తాము. పుదీనా స్టిక్స్ రెడీ అయిపోయినాయి కదా? రెడీ అయింది. సో నేను ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఓకే, ఇలా టిష్యూ పేపర్ లో పెట్టుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, మనకు తినడానికి ఆయిల్ ఉండదని. సో మీ మనవడు అడుగుతుంటాడా, అమ్మమ్మ ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు, నాకు ఇది కావాలి అడుగుతుంటాడు? అవునా? పుదీనా స్టిక్స్ రెడీ అండి. ష్యూర్. సో చూస్తున్నారు కదండి, పుదీనా స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎలా టేస్ట్ ఉన్నాయి అసలు ఈ పుదీనా స్టిక్స్? ఎంత బాగున్నాయి, నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. ఈలోపు మీరు అందరూ ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పుదీనా స్టిక్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్, మైదా పిండి, కారం, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు. పుదీనా స్టిక్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో స్మాష్డ్ పొటాటో, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత బ్రెడ్ క్రమ్స్, మైదా పిండి, కార్న్ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, కొత్తిమీర, ధనియా పౌడర్, ఉప్పు, ఇలా అన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత స్టిక్స్ కి ఆలూ మిశ్రమాన్ని పెట్టి వేడికి నూనెలో వేసి ఫ్రై చేసుకుని తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, పుదీనా స్టిక్స్ రెడీ.